రఘురామ కృష్ణరాజు వ్యవహారం ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే రఘురామ కృష్ణరాజుకు సంబంధించినటువంటి వైద్య పరీక్షల నివేదిక ఆల్రెడీ సుప్రీంకి చేరుకుంది. అట్ ది సేమ్ టైం ఏపీ ప్రభుత్వం వ్యవహారం పైన, ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సంబంధించి రఘురామ కృష్ణరాజు భార్య అలాగే కుమారుడు బీజేపీ నేతలను సంప్రదించారు. అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఇంకోటి ఏంటంటే ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంకి సంబంధించి బెయిల్ని కొట్టివేయాలని చెప్పేసి కూడా ఆల్రెడీ తను అఫిడవిట్ అని పేర్కొనడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏపీ ప్రభుత్వంకి సంబంధించి కూడా హైకోర్టు కూడా ముట్టుకేలు వేసింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ జనగలంలో డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరగబోతుంది, రఘురామ కృష్ణరాజుకి కమలనాథులు అంతా కూడా అండగా నిలబోతున్నారా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ అంది సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్ మనకి స్కైప్లో అందుబాటులో ఉన్నారు. అట్ ద సేమ్ టైం బాలగారు హైకోర్టు అడ్వకేట్ మనకి ఆల్రెడీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇద్దరికి కూడా వెల్కమ్ టు ద జనగలం అండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయం మాతో పంచుకోండి. సో ఫస్ట్ సత్యం గారు నమస్తే, ఎలా ఉన్నారు? ఆఖరికి ఇవాళ సుప్రీంకోర్టులో మరికొద్ది గంటల్లో ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ రాబోతుంది. సో ఏం జరిగే ఛాన్స్ ఉంది, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న అంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం రఘురామరాజుని సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కల్పించడం, తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం, తెలంగాణ హైకోర్టు ఒక జ్యుడీషియల్ అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణ వైద్యం చేయించడం, ఈ రిపోర్ట్లన్నీ కూడా త్రూ తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు పంపడం, ఇవన్నీ గత వారం రోజులకు జరిగినటువంటి పరిణామాలు. ఈ పరిణామాల మధ్యలోనే ఒక విషయంలో ఫైర్ అయింది. ఏమిటంటే రఘురామకృష్ణరాజుని రమేష్ హాస్పిటల్స్కు తీసుకువెళ్ళమంటే అది జీజీహెచ్ నుంచి అక్కడ తీసుకెళ్ళాలంటే ఎందుకు తీసుకెళ్ళలేదు అనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు 12 గంటల కల్లా తీసుకోమంటే 6 గంటల వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది, కాబట్టి కోర్టు ధిక్కరణకు పాల్పడారని చెప్పేసి తనంతట తనే స్టేట్ గవర్నమెంట్ మీద ఫైర్ అయింది. ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం, ఇవాళ కొత్తగా విచారణ జరిగినటువంటి అంశాల మీద కాకుండా మరో కొత్త విషయం ఏంటంటే రఘురామరాజు యొక్క కొడుకు మళ్ళీ సుప్రీంకోర్టులో ఒకటి ఫైల్ చేశాడు. ఏమిటి అంటే అసలు ఈ మొత్తం జరిగినటువంటి తతంగం మీద సిబిఐ లేదా ఒక సిట్ టీమ్ తోటి ఎంక్వైరీ చేయించాలి, న్యాయాలు తేలాలి అని చెప్పేసి ఫైల్ చేశాడు. వీటన్నిటి పరిణామాల దృష్ట్యా చూస్తే ఇవాళ రాజుకు ఫేవర్ గా సుప్రీంకోర్టులో జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ నాకు ఒక అంచనా ఉంది కావటం, రెండవది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఉంటాం, మూడవది స్టేట్ గవర్నమెంట్ ఫైల్ చేసినట్టుగా బెయిల్ నాన్ బెయిలబుల్ సెక్షన్ 124A ప్రకారం దేశానికి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు అనేటువంటిది పెద్దగా టీవీల్లో మాట్లాడటం తప్ప ఆయన మాట్లాడిన దాని మీద ఎక్కడ అలజడులు జరగలేదు, ఎక్కడ ఆ అవకాశం లేదు. తర్వాత ఆయన టీవీల్లో మాట్లాడటం కాక ఇంకేదైనా స్కాండల్ ఉందా అనేటువంటిది సబ్మిట్ చేసినట్టు ఏమి అనిపించలేదు. అయినా స్టేట్ గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసిన దాంట్లో ఇంకేమైనా ఎవిడెన్సెస్, టీవీ ఎవిడెన్సెస్ కాక ఇంకేమైనా ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసింది అనేది మనం మధ్యాహ్నం విచారణలో తేలుతుంది. అట్లాగే తర్వాత తనను కొట్టారు అనేటువంటి దాని మీద కూడా రిపోర్ట్ పంపారు. ఆ రిపోర్ట్ లో ఏముంటుంది, కాన్ఫిడెన్షియల్ గా పంపారు. కాబట్టి వీటన్నిటి రీత్యా చూసినా, ఏ రీత్యా చూసినా ఆయన మాట్లాడిన దాని మీద అలజడులు ఏం జరగలేదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం రాలేదు. కాబట్టి ఇది బెయిలబులే అనుకుని వీటన్నిటి దృష్ట్యా తర్వాత మరొక అంశం, రొటీన్ గా ఎంపీని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ ఉండాలనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది, కాబట్టి అట్లా స్పీకర్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఇన్ ఫేవర్ ఆఫ్ రాజు సుప్రీంకోర్టుల పర్మిషన్ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నాకున్నటువంటి అంచనా. అయితే దీంట్లో ఒకవేళ నా అంచనా తప్పటం అంటూ జరిగితే, ఒకటే టీవీల్లో మాట్లాడినటువంటిది ప్రధానంగా చూపెట్టారు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అఫిడవిట్ ఫైల్ చేసిన దాంట్లో ఇంకేమైనా నిగూఢంగా ఇతరులతోటి ఫోన్లో సంభాషించింది, రెచ్చగొట్టేటువంటి అంశాలు ఉన్నాయటువంటి విషయాలు కానీ, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చింది, మతకాలు హాల్ రెచ్చగొట్టబడ్డాయి, అట్లా ఏపీలో అటువంటి సంఘటనలు ఏం జరగలేదు, వాటికి బ్యాక్ పొలిటికల్ బ్యాక్ కూడా అనాడు అనుకున్నారు. కానీ ఇవాళ
అటువంటి సంఘటనలు జరగలేదు కాబట్టి వీటన్నిటి దృష్ట్యా బెయిల్ రావచ్చు. కానీ ఇదే సందర్భంలో ఏవైనా ఎవిడెన్సెస్ అండ్ నిగూఢ కాన్ఫిడెన్షియల్ ఎవిడెన్సెస్ దొరికితే అప్పుడు భిన్నంగా జరిగేటువంటి అవకాశం ఉంది. రెండవది, సాధారణంగా రఘురామకృష్ణరాజు యొక్క బిహేవియర్ తోటి కానీ, తర్వాత రఘురామకృష్ణ విమర్శల్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు కానీ, సాధారణంగా పౌర సమాజం పౌర హక్కులు ఆశించే వాళ్ళు ఏమిటంటే, ఇట్లా ప్రభుత్వాలను విమర్శిస్తున్న వాళ్ళల్లా దేశద్రోహం కేసు కింద నమోదు చేస్తే పౌర హక్కుల సమస్యలు ఏర్పడతాయి. ఇతరులకు రఘురామకృష్ణరాజు మాట్లాడిన ఇష్యూస్ ఏరు కావచ్చు, కానీ ఇతర ఇష్యూస్ మీదుగా మాట్లాడినటువంటిది బ్రాడ్ గా ఇది సివిల్ రైట్స్ కు దెబ్బ. కాబట్టి అటువంటి విషయాల మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అరెస్ట్ చేయడానికి వీల్లేదు, తర్వాత కేసులు పెట్టడానికి వీల్లేదని పౌర సమాజం ఇంటలెక్చువల్స్ అభిప్రాయపడుతున్నారు. అది రఘురామకృష్ణరాజు తోటి ఇండివిజువల్ యాక్సెప్టెన్స్ లేకున్నా, పొలిటికల్ యాక్సెప్టెన్స్ లేకున్నా ఇది పౌర హక్కుల భవిష్యత్తు హక్కులకు సమస్య ఏర్పడుతుంది. కాబట్టి రఘురామకృష్ణరాజుని అట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది బయట పౌర సమాజం పౌర హక్కుల నాయకులు తర్వాత ఇతరులు మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక పొలిటికల్ ఆస్పెక్ట్ లో వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజుని అన్ని రాజుని అన్ని విధాలా తెలుగుదేశం సపోర్ట్ చేయటం, తర్వాత బీజేపీ తోటి అప్రోచ్ కావటం, ఎట్లాగూ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పాలిటిక్స్ లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఒకటిగా ఉంటున్నారు, అట్లాగే చంద్రబాబు అపోజ్ చేస్తున్నారు, ఎన్నికలప్పుడు వీళ్ళు ముగ్గురు జట్టు కడతారనే ఒకటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ కూడా ఇవాళ రఘురామకృష్ణరాజుని బయటపడేయటానికి అందరు ఇతర పక్షాలు సాఫ్ట్ గా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రం అరెస్ట్ చేయటం ఏంటి అనేది ఒక క్వశ్చన్. రెండవది, నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, రాజు కూడా చేసేటువంటి విమర్శల్లో విధానాల మీద విమర్శ చేస్తే అది ఎలాగూ ఉంటుంది, మరింతకాలం ఉంటుంది, దానికి సస్టైనబిలిటీ ఉంటుంది. ఇండివిజువల్ గా ఆడు దొంగ వీడు లచ్చాను చెప్తే రాజును తిట్టినా వాటికి సస్టైనబిలిటీ ఉండదు, ఈయన తిట్టినా సస్టైనబిలిటీ ఉండదు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్క మాట చెప్పి ముగిస్తా, ఎన్టీ రామారావు అధికారులు ఉన్నప్పుడు చాలా మంది తిట్టారు, ఆయన కూడా విమర్శించారు, కానీ అవేవి ఇప్పుడు సస్టైనబిలిటీ లేదు. ఎన్టీ రామారావు చేసినటువంటి పటవారి రద్దు, మండల వ్యవస్థ, 2 రూపాయల కేజీ బియ్యం, హౌసింగ్, తర్వాత ట్యాంక్ బండు రూపకల్పన, ఇటువంటి ఇవే మిగిలినవి తప్ప ఇవాళ ఎన్టీ రామారావు గుర్తు వస్తే ఆయన తిట్లు సస్టైనబిలిటీ లేదు, ఆయన దాన్ని ఎదుర్కొనేది కూడా ప్రజలకు గుర్తు లేదు. కాబట్టి విధానాల మీద విమర్శ చేస్తే, జగన్ ప్రభుత్వం మీద విధానాల విమర్శ చేస్తే రాజును అప్రిషియేట్ చేస్తారు పౌర సమాజం. వ్యక్తిగత విమర్శలకు తావు లేదు, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, లాంగ్ రన్ లో అలైవ్ కావు. కాబట్టి ఆయన కూడా చేసే విమర్శల్లో ముందు సవరించుకోవాల్సినటువంటి అవసరం. రైట్. అండ్ బాలగారు నమస్తే. మొత్తంగా చూసుకుంటే ఈ ఎపిసోడ్ అంతా ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది, ఆల్రెడీ ఆ నివేదిక అంతా కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉంది. కానీ ఇక్కడ నిన్న వాళ్ళు మెయిన్ రఘురామకృష్ణరాజు తరపునటువంటి వాళ్ళు ఏమన్నారంటే, బోగస్ కేసు మోపారు తన మీద అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చేసి పదే పదే అంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా, సో వాళ్ళ వర్షన్ వినిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? నేను ముందుగా ప్యానెల్లో ఉన్న డాక్టర్ రంధం సత్యం గారికి, అలానే మీకు వీక్షించే ప్రజలకి గుడ్ మార్నింగ్, నమస్కారం మిత్రులు, నమస్తే. అండ్ ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలి సార్, ఎందుకంటే చాలామంది 124 ఏ సెక్షన్ గురించి తెగ మాట్లాడేస్తున్నారు అన్ని మీడియాలలో. ఏమంటున్నారంటే, ఏమీ జరగలేదు కదా, ఏమీ అవ్వలేదు కదా, 124 ఎలా అప్లై అవుతుంది, ఏం జరుగుతుంది, ఏంటి ఇలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. 70 సంవత్సరాల గతాన్నించి తీసుకున్నప్పుడు ఈ రోజు వరకు కూడా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్, ఇది మనకు అందరికీ తెలిసిన ఫండమెంటలే. ఎప్పుడు కూడా గతంలో పోలీసు వాళ్ళనే ఒక వాళ్ళ మీద నెట్టిన నెపం ఏంటి అంటే, ప్రజల దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారంటే అంతా అయిపోయిన తర్వాత వస్తారు అని ఒక ఇది ఉండేది. కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా ముందే ప్రివెంట్ చేస్తున్నారు, జరగకుండా ముందే ప్రివెంట్ చేసి వాటిని స్టాప్ చేయడంలో ఈ మధ్యకాలంలో పోలీసు వాళ్ళు కూడా కొంచెం ముందస్తులో ఉన్నారు, బికాస్ టెక్నాలజీని యూజ్ చేసి. సో అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా కానీ, లేకపోతే కొంతమంది ఈ కేసుని అపోజ్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే అంటే గొడవలు అల్లర్లు అన్నీ సృష్టించిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు కేసులు పెట్టారు. ఇంకా కేసులు పెట్టడం ఎందుకు మొత్తం అయిపోయాక, అంటే మనిషి చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి నేను ఇప్పుడు ఆపరేషన్ చేస్తాను అన్నట్టుంది. అంటే గతంలో కూడా మనం చూసాం టీడీపీ హయాంలో తుని ఘటన, దాని ముందే కానీ పసిగట్టి ఉండి అంటే అంత పెద్ద ఇష్యూ జరిగింది కాదు. దట్ ఈస్ అ ప్రివెన్షన్, ప్రివెన్షన్ చేయడమే పోలీసు వాళ్ళ పని, పోలీస్ ఇస్ అ డ్యూటీ, దట్ ఇట్స్ అ ప్రివెన్షన్. ఎస్, క్యూర్ కూడా ఉంది, కానీ ఎలాంటి సందర్భాలలో అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ బై ద వే, ఇందాక మీరు ఒక మాట అన్నారు సత్యం గారు, ఏమన్నారంటే పాలసీస్ మీద ప్రతి ఒక్క పౌరులకి హక్కు ఉంది, ఏ గవర్నమెంట్ పాలసీస్ మీద అయినా, గవర్నమెంట్ యొక్క విధానాల మీద అయినా, గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్కి సంబంధించిన అఫైర్స్ మీద విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్
19 మనకు కంప్లీట్గా ఇచ్చింది, ఎవరిని కాదనట్లేదు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి యొక్క కేసులో ముఖ్యంగా ఆయన ఒక పార్లమెంటేరియన్ను డెకలం మెయింటైన్ చేయకుండా, ఒక ఒక డిగ్నిటీని మెయింటైన్ చేయకుండా ఒక్కటే వర్షన్లో ఆయన పర్సనలైజ్ క్రిటిసిజం ఉంది తప్పనిచ్చి, ఎక్కడైనా పబ్లిక్కి సంబంధించిన పాలసీస్ గురించి లేవు. అండ్ మోర్ ఎవర్, ఆయన నియోజకవర్గంకి వెళ్ళి పబ్లిక్ గురించి, పబ్లిక్ అఫైర్స్ గురించి, లేకపోతే సంబంధించిన అంశాల గురించి మాట్లాడడం అనేది ఎక్కడ జరగలేదు. ఆయన పబ్లిక్కి ఎక్కడ కూడా కనెక్షన్లు లేదు. హీఈస్ అ మెంబర్ ఆఫ్ ద పార్లమెంటేరియన్, హీఈస్ నాట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ. అండ్ సెకండ్ థింగ్, అందరు సెక్షన్స్ గురించి తెగ మాట్లాడేస్తున్నారు కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ సెడిషన్ అనే దాన్ని ఇదేని అంటారు, హూ ఎవర్ బై వర్డ్స్ ఎయిదర్ స్పోక్ ఆర్ రిటర్న్ బై సైనింగ్స్ ఆర్ విజిబుల్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఆర్ అదర్వైజ్ బ్రింగింగ్ ఆర్ అటెంప్ట్స్, ఇక్కడ బాగా వినండి, అటెంప్ట్స్, ఓకే, చేసేయడమే కాదు అటెంప్ట్స్ చేసినా కూడా, అండ్ బ్రింగ్ ఇన్ టు ఏ హేట్రేట్ కామెంట్స్, హేట్రేట్ కంటెన్షన్, అంటే కులాలు మతాల మధ్యలో హేట్రిజాన్ని క్రియేట్ చేసే విధంగా ట్రై చేస్తే అది కూడా లాఫుల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిన దాని మీద. ఇక్కడ బాగా అందరూ అర్థం చేసుకోవాలి, ఏ గవర్నమెంట్ అయినా లాఫుల్గా మీకు గవర్నర్ ఓట్ తీసుకునేసి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. పొలిటికల్ పార్టీస్ ఎమ్మెల్యేస్ వీళ్ళు వేరే, మళ్ళీ గవర్నమెంట్ వేరే. పొలిటికల్ పార్టీస్లో ఎమ్మెల్యేస్ అందరు అయిన తర్వాత వీళ్ళు కాన్ఫిడెన్స్ తీసుకొని ఒక పర్సన్ని, ఒక పర్సన్ని ఎన్నుకుంటారు అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్గా. చీఫ్ మినిస్టరు బై ఓత్, బై రిఫర్, ఐ మీన్ కాన్ఫిడెన్స్ బై అసెంబ్లీ, గవర్నర్ చేత ఆయన చీఫ్ మినిస్టర్గా ఎన్నుకోబడిన తర్వాత ఆయన మినిస్ట్రీని ఫామ్ చేసుకుంటాడు, ఆయన క్యాబినెట్ని. అలాంటి ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ని ఎవరైనా కులాలు మతాలు ఘర్షణలు పెట్టే విధంగా కానీ, లేకపోతే వాళ్ళను హేట్రిజం చేసే విధంగా కానీ ఇలా ప్రోత్సహించినప్పుడు అది జరగాలని రూల్ ఏం లేదు. జరగడానికి ట్రై చేసి అలాంటి యాక్షన్స్లో ఉన్నప్పుడు, ఆ వేళ ఉన్నప్పుడు దాన్ని కట్ చేయడము కరెక్టే, తప్పేం కాదు. బట్ ఏ విధంగా జరిగారు, ఎలా జరిగింది, ఏంటి అనేది ఎఫ్ఐఆర్ పెట్టినా ఇమీడియట్లీ సెక్షన్స్ ఎవరు డిసైడ్ చేయడానికి లేదు. అందరు తెలుసుకోవాలి, అంటే అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా, ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ ఎప్పుడైనా ఆల్టర్ అవుతాయి. ఫైనల్ రిపోర్ట్ కానీ ఛార్జ్షీట్ వేసిన తర్వాత సెక్షన్స్ ఎనీ టైం ఆల్టరేషన్ జరుగుతాయి. ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ ఏవి కూడా మెయింటైనబిలిటీలోకి ఉండవు అనే విషయం అందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా ఎందుకు అందరు మాట్లాడుతున్నారో మరి సీనియర్స్ నాకైతే తెలియదు, అండ్ వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. కొన్ని మీడియా ఛానల్ అయితే స్పెసిఫిక్గా కొంతమంది అదే పనిగా పనిగట్టుకొని మరి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా చేస్తున్నారో మరి వాళ్ళ వరకే వదిలేస్తాను, నేను ఎవరిని కామెంట్ చేయను ఇక్కడ. బట్ నేనేం క్లారిఫై చేయాలనుకుంటున్నానంటే, ప్రజలకి, ప్రజలు కూడా తెలుసుకోవాలి, ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ని చాలామంది చూసి పానిక్ అయిపోతూ ఉంటారు. ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ ఏవి కూడా అవి కంప్లీట్ కాదు, ఫైనల్ రిపోర్టు ఛార్జ్షీట్ వేసిన తర్వాతనే అవే ఫైనల్ సెక్షన్స్. అక్కడ ఎక్కడైనా సెక్షన్స్ ఆల్టరేషన్ జరిగితే చెప్పలేం, అంటే ఇన్వెస్టిగేషన్స్లో ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇట్స్ అ డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డ్యూ కోర్స్ ఆఫ్ లా ఉన్నప్పుడు, ఏ కంప్లీట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇలా మీన్ వైల్ మధ్యలో ఇంటర్ఫేరెన్స్ జరగడం అనేది సుప్రీంకోర్టు కూడా చాలా అపెక్స్ ఆర్డర్స్ ఇచ్చి ఉంది. ఎందుకు, ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు లెట్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో ఏమొస్తుందో కూడా కన్క్లూడ్ అయిన తర్వాత చూసుకోండి అని చెప్పేసి అని. మరి ఈ కన్క్లూజన్ లేకముందే ఏమంటున్నారు, సెడిషన్ పెట్టేశారు, అసలు మెయిన్ కేసునే తప్పించేశారు. ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎంతసేపు ఉన్నా ఎక్కడికి వచ్చేసింది ఈరోజు. నాకు తెలిసి వీరు సక్సీడ్ అయ్యారు నేను అనుకుంటున్నా, అంటే ఒకవైపు వర్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సీడ్ అయ్యారు. ఎలా సక్సీడ్ అయ్యారు, మెయిన్ అసలు కేసు ఏముందో, ఆబ్జెక్ట్ కేసు ఏదో ఉందో అది ఈరోజు పక్కదా పట్టిపోయింది. ఈరోజు అది లేదు, అసలు దాని మీద చర్చే లేదు, ఏ మీడియాల గురించి కూడా మాట్లాడట్లేదు. అంటే రఘురామకృష్ణరాజు హేట్రిజం చేశారు, కులాలను ఆపాదించారు, ఇది చేశారు అనే వడే లేదు ఈరోజు మీడియాలో, ఎక్కడ కూడా లేదు, అది వెళ్ళిపోయింది, గాలికి వెళ్ళిపోయింది. అయితే ఏముందంటే ఇక్కడ మోర్ ఇంపార్టెంట్గా ఆయన కొట్టారు సెడిషన్ 124 వేశారు, ఈ రెండే. అరే ఈ రెండు ఎందుకు వచ్చాయి ఏంటి అనే దాని గురించి చర్చ లేదు. ఆయన ఇన్ని రోజుల నుంచి ఎందుకు నియోజకవర్గానికి వెళ్ళలేదు, ఎందుకు పబ్లిక్ అఫైర్స్ డిశ్చార్జ్ చేయలేదు, ఈయన నెల నెల జీతం తీసుకుంటున్నారు, మరి అక్కడ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, అక్కడ ఉన్న నియోజకవర్గం వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ మీడియా ముఖంగా మీరందరూ ట్యాక్స్ కట్టే డబ్బులతోనే ప్రజలారా మీరు ఒకసారి గుర్తించండి, ఆయనకి జీతం వెళ్తుంది, మీరందరూ క్వశ్చన్ చేయండి, ఎందుకు ఆయన జీతం పే చేస్తున్నారు, మీరు మీ నియోజకవర్గానికి రాలేదు, మీకేం పని చేయలేదు, మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు, మరి మనమైతే జీతం పే చేస్తున్నాం, మరి ఏ విధంగా, అఫ్కోర్స్ ఏమంటారు, లా అది ఉంది, మరి 70 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే వాళ్ళు కానీ, 50 ఏళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఇలాంటి లాస్ ఉన్నప్పుడు ఎందుకు మార్చలేదు ఇప్పుడు దాకా కూడా. రైట్. 2 కాల్స్ ఉన్నాయి, తీసుకుందాం. ఈస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు, నమస్తే అండి.